తిలక్ కథకి కవితకి ఏమంత వ్యత్యాసం కనపడదు నాకు ఆయన కథ కవితలాగా వినిపిస్తుంది కవిత కథలాగా అనిపిస్తుంది కవితలో కథ చెబుతారు ఆయన కథలో కవితను పొదుగుతారు అక్షరాలను శబ్దాలను వాక్యాలను గేయ పాదాలను ఆయన ప్రయోగించిన తీరు సామాన్యం దేవరకొండ బాలగంగాధర్ తిలక్ తాను అక్షరాలను భావించిన తీరు ఇలా వర్ణించుకున్నారు నా అక్షరాలు కన్నీటి జడుల్లో తడిసే పారావతాలు నా అక్షరాలు ప్రజాశక్తుల వహించే విజయ ఐరావతాలు నా అక్షరాలు వెన్నెల్లో ఆడుకునే అందమైన ఆడపిల్లలు తిలక్తి అత్యంత ఆధునిక శాస్త్రీయ దృక్పథం ఆయన రచనల్లో సున్నితమైన హాస్యం సంభాషణ చాతుర్యం ప్రస్ఫుటంగా కనిపిస్తాయి పాఠకులను ఆలోచింపచేస్తాయి తన సందేశాన్ని నర్మగర్భంగా అందిస్తారాయన ప్రతి కథలోనూ తిలక్ నిశిత పరిశీలనా శక్తి సారవంతమైన జీవితానుభవం సాక్షాత్కరిస్తాయి ఆయన సాహిత్య ప్రయోజనం భారతీయ జనశ్రేయస్సు కడుపు నిండుగా ఆహారం గుండె నిండుగా అశ్లేషం బ్రతుకు పొడుగునా స్వతంత్రం కొంచెం పుణ్యం కించిత్ పాపం కాస్త కన్నీరు మరి కాస్త సంతోషపు తేనీరు వీటితో జనులందరూ సరదాగా నిజాయితీగా జాలి జాలిగా హాయి హాయిగా బ్రతకాలని కోరుకున్నాడు తిలక్ ఇవాళ తిలక్ కథ బొమ్మ చదువుకుందాం ఇది ఆనందవాణి పత్రిక పంతొమ్మిది వందల నలభై ఎనిమిది దీపావళి సంచికలో ప్రచురితమైంది దేవరకొండ బాలగంగాధర్ తిలక్ కథ బొమ్మ ఆ పెద్ద నగరంలో మార్కెట్లో ఒకచోట బల్ల మీద ఓ ఆడది కూర్చుని ఉంది ఆమె చాలా అందమైనది లావణ్యమైనది ఆమె ఉత్తర ధ్రువంలో అరోరా బొరియాలిస్లా ఉంది ఊర్వశిలా హెలెన్లా ఉంది స్వప్నమల్లి అంత నిజము అంత అబద్ధము లాగా ఉంది ఆమె అర్ధనిమీలిత నేత్రాలు మరో లోకం చివర తెలుసుకుంటున్నట్టు ఉన్నాయి ఆమె కళ్ళలో ఓ విషాదం ఓ అలౌకికత్వం జాలిగా మెరుపుగా ఉంది ఆమె చాలా సన్నని విలువైన సూర్యకిరణాలు లాంటి జరీ మెరిసే దుస్తులు ధరించి ఉంది ఆమె ఎందుకు అక్కడలా ఉందో ఆమె ఎవరో ఎవరికీ తెలియదు జనం గుంపులు గుంపులుగా వచ్చి చూస్తున్నారు ట్రాఫిక్ ఆగిపోయింది జనసమ్మర్ధం తొలగించడానికి వచ్చిన పోలీసు ఉద్యోగులు కూడా ఆ ఆడదానికేసి చూస్తూ ఉండిపోయారు నగరంలో ఉండే విద్యాధికులు కవులు రాజకీయవేత్తలు శాస్త్రజ్ఞులు అందరూ ఆ మనిషిని తనివి తీరని ఒక చూపుతో ఆశతో తృప్తితో చూస్తున్నారు ఆమె చాలా ఎత్తు మీద ఉంది అంత ఎత్తు మీద ఆమె కదలికలు ఏమీ స్పష్టంగా ఎవరికి గోచరించడం లేదు ఈమెను చూసిన కొలది నా భార్యకి నేను ద్రోహం చేస్తున్నాననిపిస్తోంది కాంతా కనకాలకి దగ్గరగా ఉండకూడదు పోదాంరా అన్నాడు శాస్త్రి ఈమెను చూసిన కొలది నా భార్య నాకు చేసిన ద్రోహం స్ఫురిస్తోంది అతి ఘోరంగా అన్యాయంగా ఆమెని ఆ ఒంటి వంపుల్ని చూస్తూ ఇలాగా ఎన్నేళ్లైనా ఉండిపోగలను నేను ఇంటికే రాను అన్నాడు శర్మ చూసి ఏం చేస్తావు ఏం చేయగలవు ఆమె యవ్వను ఒక భ్రాంతి మన పెళ్ళల్లాగే రెండు కాన్పులతో ముసిల్ది అయిపోయింది ఏం చేస్తానా పెళ్లి చేసుకుంటాను లేదా ఉంచుకుంటాను అన్నాడు శర్మ నీది అవినీతి అన్నాడు శాస్త్రి నీతి అంటే అన్నాడు శర్మ నీతి అవినీతి అందం ముందు మంచులా కరిగిపోతాయి అందం ఒక్కటే నిజం దక్కినవన్నీ అబద్ధం ఆ అందాన్ని ఆరాధించండి ఆమె దేవత అన్నాడు ఒక గిరజాల మనిషి ఆమె దేవత కాదు ఆమె నా ప్రేయసి అన్నాడు కవి ఊరగా సిగ్గుపడుతూ ఆమె వైపు చూస్తూ నా ప్రేయసి నాకు ఊహగా లీలగా తోచి ఇదివరకు మాయమైపోయింది అప్పటినుంచి ఈ వియోగం భరించలేకపోతున్నాను నా ప్రేయసి ఎవరో అని తీవ్ర గవేషణ చలిపాను ఇంటింట బీచ్ దగ్గర ఆడవాళ్ల కాలేజీల్లోనూ వెతికాను నిరాశ అంచు మీద నిలబడి ముచ్చువనే సముద్రంలోకి దూకబోయే నాకు ఈమె కనపడింది ఈమె ఎవరు అచ్చంగా నేను ఊహించి వియోగం పొందుతున్న నా ప్రేయసి నా తపఃఫలం ఇంతలో ఒక పెద్ద కేక వినపడింది ఒక వ్యక్తి చేతులు ఊపుకుంటూ కంఠం చించుకుంటూ అలా వచ్చాడు మ్యారీ యాంటోవినేడ్ ప్ర ఫ్రెంచి విప్లవంలో తీయబడిన మీరీ తిరిగి ఇండియాలో దాల్చింది ప్రజాస్వామ్య శక్తులు ఆమె ఆకర్షణకు లోబడకూడదు ఆమెను ఉరితీయాలి మా భలేగా ఉంది ఓ రాత్రి దీంతో పడుకుంటే మంచి మజాగా ఉంటుంది ఏమయో పంతులు రేటు అంతా అన్నాడు ఒక కోమటి ఈమె బూర్జువా మరేం కాదు ప్రపంచ పీడిత ప్రజానీకపు ప్రథమ శత్రువు అన్నాడు ఒక యువకుడు రేగిపోయిన జుట్టుతో నిక్కరలతో వచ్చి అంటే అని ఒకరు ఈమె పాల బుగ్గలు మిసిమిసలాడే ఒళ్ళు కళ్ళు ఇవన్నీ ధనిక చిహ్నాలు ఎంతమంది శ్రామికుల రక్తం తాగితే ఈ బుగ్గలకి ఎరుపు వచ్చింది ఎంతమంది బట్ట లేకుండా ఉంటే ఈమెకి జరీ చీర వచ్చింది ఒక అన్యాయపు ఆర్థిక విధానపు సృష్టి ఈమె ఈమె రియాక్షన్ ఫ్యాసిజం ఘోరం అపాయం కానీ మా బలేగా ఉందలే అసూపు సన్ను ఉలబ్బు కైపెక్కిపోతున్నది అన్నాడొక కూలివాడు అదిగో అదే బానిసత్వం సంప్రదాయం కామ్రేడ్ నువ్వు ఈ స్థితికి రావడానికి ఈమె కారణం అని గుర్తించు కూలీల సంఘంలో చేరిపో ప్రపంచాన్ని ఆర్థిక దృక్పథంతోనే చూడాలి ఈమె ఒక ఆర్థిక ఘోరం ఈమె మీద మనం విప్లవం చేయాలి చూడు నా నినాదం ఇదిగో ఈ బల్ల మీద ఆడది నశించాలి అంటూ ఆ నిక్కరు యువకుడు గట్టిగా అరిచి ఆ కూలీని కౌగులించుకున్నాడు తంబూరా మీడుతున్న సాధువకడు అక్కడికి వచ్చి ఇలా అన్నాడు బాబు ఈ ప్రపంచం మిద్దె ఓ పెద్ద మిద్దే రక్తమాంసాలతోటి కుళ్ళ గుంట ఆడది ఎందుకు నీకు భ్రమ మాయలో పడిపోకే మనసా ఓ మనసా ఈమె నా తల్లి మరెవ్వరూ కాదు ఒక మనిషి పరిగెత్తుకుని వచ్చి అందరూ ఆశ్చర్యంగా చూశారు అలాగా పాపం విచిత్రం అంటూ అందరూ అతని చుట్టూ మూగారు ఈమె నా మాత పరాయి స్త్రీ ఎవరైనా నాకు తల్లి భాగవతం చదువు కావలిస్తే జీజస్ బుద్ధుడు గాంధీ స్త్రీని మాతృరూపంలోనే చూశారు ఈమె మాతృదేవత సత్యదేవత అంతెందుకు చెరఖా దేవత అన్నాడు ఆ మనిషి గాంధీ టోపీ సవరిస్తూ ఆ బల్ల మీద వస్తువు ఏమిటో నేను చెప్తాను ఆగండి అంటూ బైనాకులు తగిలించిన ఓ సన్నని పెదవుల నడివయస్కుడు అందరూ అతని చుట్టూ మోగారు ఆతృతితో అతను ఆమెని నిదానంగా టెలిస్కోపుతో ఓ పావుగంట చూసి ఇలా అన్నాడు ఈ వస్తువు అందమైనది అన్న అభిప్రాయం సబ్జెక్టివ్ అంటే మీ మనస్సులోనిది ఈమెను ప్రేమిస్తున్నాననే కవిగారిది ఓ సెంటిమెంట్ మానసిక చాంచల్యానికి ఆయన మందుపుచ్చుకోవాలి ఈ వస్తువు అసలు ఏమిటో తెలుసునా ఈ వస్తువు ఆడ మనిషి జీవశాస్త్ర ప్రకారం ఈమెకి ఆడదాని లక్షణాలే కనపడుతున్నాయి కావలిస్తే చదవండి డార్విన్ పుస్తకాలు ఈమె సృష్టి ప్రయోజనానికి పనికి వస్తుంది సృష్టి ఎలా జరుగుతుందో తెలుసినా మనలో గ్లాండ్స్ ఓస్ ఏం చెప్పవయ్యా అరగంటసేపు చూసి ఆడమనిషి అని ఏడవ బాబు నవ్వు అన్నాడు కూలివాడు చుట్టనములతో నేనా నేను సైంటిస్టుని బయాలజీ ప్రకారం ఈమె ఆడది అయినా ఇంత దూరం నుంచి నేను రుజువు చేయలేను ఇంకా కొన్ని పరీక్షలు చేయాలి అంటూ అతను అంగలు వేసుకుంటూ ముందుకు వెళ్ళిపోయాడు హా నా ప్రేయసి అంటున్నాడు కవి ప్రేసీ లేదు గీయేసీ లేదు ఊరుకోవయా మన షాపులో ఏమి నిలబడితే కావలసినంత లాభం లాభాలకి లాభాలు ఏమంటా చేయ అంటున్నాడు ఒక మార్వాడి ఇంతలో ఇంతవరకు బల్ల దగ్గర కిందిగా కూర్చున్న ఓ సన్నపాటి వ్యక్తి బల్ల మీద ఎక్కి నుంచున్నాడు ఆమె మీద ఒక పల్చని బట్ట కప్పివేసి సులువుగా ఎత్తుకుని మీద పెట్టుకుని ఇలా గంభీరంగా అన్నాడు సోదరులారా ఈ బొమ్మని నేనే చేశాను ఇది నా శిల్పం మీలో ఒక్కరూ ఈ బొమ్మని కొనలేదు ఇంతకు నాకు ప్రాప్తి లేదు నేను మరో ఊరు వెళ్ళిపోతా అంటూ ఆ బల్ల దిగి అతను చకచకా వెళ్ళిపోయాడు ఆ కళకి ప్రయోజనం లేదు ఒకడు కళ కోసం కళ దానికి ప్రయోజనం ఏమిటి అన్నాడు మరొకడు అసలు కళ లేదు సైన్స్ తప్ప అన్నాడు ఇంకొకడు అసలు ఏమీ లేదు బాబు ప్రపంచం ఓ మిద్దే ఇదంతా భ్రమ అన్నాడు సాధు నాకు మూర్ఛ వస్తోంది నా ప్రేయసికి నేను కనపడక శిలగా శిల్పంగా మారిపోయింది ఇప్పుడు ఏం చెయ్యను ఏం చెయ్యను అబ్బా బాధ మిస్టర్ ఓ బ్యాడ ఉంటే కాఫీ తాగితే కానీ అంటున్నాడు కవి ఇంతవరకు చూస్తున్న పోలీసు ఉద్యోగి విజిల్ వేశాడు ట్రాఫిక్ ఆపుదలకి పోలీసుల్ని లాఠీ చేయమని ఆజ్ఞాపించాడు జనం చెల్లా చెదరైపోయారు తర్వాత రోజున న్యూయార్క్లో ఓ పేపర్లో ఇలా ఉంది నగరంలో ప్రజా విప్లవం పోలీసులు తుపాకీలు కాల్చారు నగరంలో మతకలహాలు నూరుగురి మరణం ఇలా చదవడం కవుల రచయితల ప్రచురణకర్తల హక్కులకు భంగం కలిగించడం మా ఉద్దేశం కాదు ఇలా చదవడం వల్ల ఈ కవితలు గేయాలు పద్యాలు గజ్యరచనలు మళ్ళీ మళ్ళీ జనసామాన్యంలోకి వెళ్ళి అవి వారి చెవిన పదే పదే పడి వాటి పట్ల ప్రజలకు అభిరుచి ఆసక్తి మరింత పెరుగుతుందని మా ఉద్దేశం వారు ఆ గ్రంథాలను కొంటారని చదువుతారని వాటికి మరింత ప్రాచుర్యం కలుగుతుందని మా ఆశ పఠనానికి మీ వంతు ప్రోత్సాహాన్ని ఇవ్వండి పఠన కుతూహలాన్ని ప్రోత్సహించండి పఠన కుతూహలం కార్యక్రమం వారానికి ఒకసారి ఉంటుంది ప్రతి ఆదివారం భారత కాలమానం ప్రకారం రాత్రి తొమ్మిదిన్నర గంటలకు న్యూస్టింగ్ రేడియోలో కొత్త ఎపిసోడ్ ప్రసారం అవుతుంది మళ్ళీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు ఆ ఎపిసోడ్ ప్రసారం అవుతుంది ఒకరోజు వీలు కాకపోతే మరో రోజు మీరు వినడానికి వీలుగా అలా షెడ్యూల్ చేశాం విదేశాల్లో ఉన్నవారికి కూడా ఈ పునః ప్రసార సమయం కొంత సౌకర్యంగా ఉంటుందని అనుకుంటున్నాం ఈస్టర్న్ స్టాండర్డ్ టైం ప్రకారం ఆదివారం ఉదయం పదకొండు గంటలకు తిరిగి అదే రోజు రాత్రి పది గంటల ముప్పై నిమిషాలకు ఈ కార్యక్రమం ప్రసారం అవుతుంది నేను ఎంచుకుని చదువుతున్నవి కాకుండా ఫలానా అవి కూడా చదివితే బాగుంటుంది అని మీకు అనిపిస్తే నాకు తెలియజేయండి అవి కూడా చదవడానికి ప్రయత్నిస్తాను టింగ్ డాట్ ఇన్ అట్ జీమెయిల్ డాట్ కామ్ ఎన్ఈడబ్ల్యూఎస్ డాట్ ఇన్ అట్ జీమెయిల్ డాట్ కామ్కు ఆ రచయితల కవుల పేర్లు వారి రచనలు స్పష్టంగా రాసి మెయిల్ చేయండి